హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరు బాగుండాలని సమ్మక్క సారాలమ్మ సాక్షిగా చెప్తున్నా. మీ అందరిలో నేనుండాలని కూడా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే సమ్మక్క గురించి, జాతర వచ్చింది కదా, జాతరకు మనం ఏమేమి తీసుకుపోవాలో అవి నేను చూపిస్తా అనుకుంటున్నా. కొంచెం ఫన్నీగా కూడా మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ ఎంతవరకు ఫన్నీగా మాట్లాడుతున్నా ఏమో తెలియదు ఫ్రెండ్స్ నాకు. ఏంటంటే ఇప్పుడైతే అవన్నీ చూపిస్తా సామాన్లు, అలాగే దేవునికి దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సమ్మక్క సారక్క జాతర పోతాం కదా, పోయినప్పుడు ఏమేమి తీసుకుపోయేదనేది చూపిస్తానన్నా, అదే చూద్దాం ఫ్రెండ్స్. ఇక చూడండి, కనిపించిందా? ఇదేందో అనుకోకండి ఫ్రెండ్స్, చిలకల గుట్ట మీద వేసుకుపోయేదనుకునేరు. కనిపిస్తుంది ఇక చూడండి, ఇలా అని సెట్ చేసుకున్నా. ఇందులో దాదాపుగా ఏమున్నాయంటే ఒక దగ్గర దగ్గర 20-25 మందికి వండుకునే సామాగ్రి అండి ఇది. ఇదంతా వండుకునే సామాగ్రి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా. అమ్మ తల్లి, సమ్మక్క సారక్క తల్లి, కరుణించు, అందరి కష్టాలు తీర్చు, అందరి ప్రేమాభిమానాలతో ఉండేటట్టు చూడు, ఆత్మీయ అనుబంధంతో ఉండేటట్టు చూడు తల్లి, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంచు. శరణు శరణు తల్లి, సమ్మక్క సారక్క తల్లి, అందరికీ సమ్మక్క సారక్క జంపన్న వాళ్ళు స్నానం చేసి అందరు ఇది కావాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెడుతున్నా. అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక రోగాలు, నొప్పులు, బాధలు ఇక అవన్నీ తగ్గిస్తే దేవుడు సమ్మక్క సారక్క దయ వల్ల అందరం మంచిగా ఉండాలనేది కోరుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో ఒక 20-25 మందికి నేను సెట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇది తర్వాత మూట కూడా కట్టి చూపెడతా ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే ఇవి అన్నీ తినే వండరాలకు తినే వంట చేసుకో సామాగ్రి ఇందులో మొత్తం ఇందులో ఉన్నాయి. ఇంత చిన్న దానిలో ఇవన్నీ ఉన్నాయా అని మీరు అనుకుంటారు కావచ్చు, కానీ మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారికి మనం పూజ చేసుకుందాం. అమ్మవారికి పూజను అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. పసుపొట్టు అయితే పెడుతున్నా. పసుపొట్టు పెట్టిన తర్వాత మనము ఇవన్నీ ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నేను పెట్టుకుంటున్నా పసుపు కుంకుమ 10 ఆమెడల దూరం పోయి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. బుట్ట అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఏమన్నా అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇవన్నీ తీసిన. ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్, ఇవన్నీ ఐటమ్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇది ఇంత చిన్న వల్ల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిస్తా చూడండి. ఇది ఒకటి జాలండి, ఎందుకంటే ఇది దేనికన్నా మనకు వాటర్ కూరగాయలు చేసుకోవడానికి ఇదొకటి. ఇక ఇది రెట్టెల కోల పూరి కోసం ఒక బకెట్లనే కట్టుకుంటే ఇది సామాన్లు మనం సెట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇలా సెట్ చేశాను. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర పోయినప్పుడు మనం ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది కదా. ఇది చిన్న ముక్కుడు అండి, పూరి కానీ ఇంకేదైనా కానీ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ ఇవి గిన్నెల నీటి కోసం రికవర్ చూడండి. ఇది ఏదన్నా కర్రీ కోసం ఫ్రెండ్స్, చికెన్ వండడానికి
చికెన్కి ఇది అన్నానికి ఇక ఈ బకెట్ ఏమన్నా నీళ్ళు పట్టుకొచ్చుకోవడానికి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా నేను పెట్టుకున్నాను ఎందుకంటే వీటికి మూతలు కూడా పెడదాం ఫ్రెండ్స్ మూతలు కూడా తెచ్చాను దీనికి ఒక మూత కావాలి ఆయన జరిపోయింది ఫ్రెండ్స్ ఈ మూత కూడా దీన్ని జరిపోయింది అది వచ్చే దాన్ని లైట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ అయితే మనం సెట్ చేద్దాం ఏంటంటే సమక్క సార్ అక్కకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అన్న దాని గురించి నేను వీడియో ఏమేమి సామాన్లు తీసుకుపోదాం అన్నట్టు తీసాను ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందో లేదో కానీ ఒక చిన్న ఐటెంలో ఇలా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుందామని నేను ఇలా వీడియో తీస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇగో పళ్ళాలు పళ్ళాలు కూడా పెట్టిన ఆరు పళ్ళాలు పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా మనము వేరే తీసుకొని పోయినాక కూడా మనకు ప్లేట్లు ఇంకా తీసుకపోతే కూడా పేపర్ ప్లేట్లు తీసుకుపోతాం కదా అలా తీసుకపోయినా కూడా మనకు సరిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అన్నీ పెట్టేసిన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చుద్ది అనుకుంటా ఎన్ని పట్టినాయి చూడండి బకెట్లో ఒక బకెట్లో ఇన్ని అడ్జస్ట్ చేసి పెట్టిన మీరు కూడా ఇలా అన్ని ఒకదానిని చదురుకొని మూట కట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మళ్ళీ అన్నీ మూట కడతా ఇలా అనేది ముడగట్టుకొని కూడా పోతాం కదా మనం నెత్తిదో పెట్టుకొని గుళ్ళు ఎందుకంటే పద్ధతులలో ఎట్లుండే ఫ్రెండ్స్ అన్ని సంచులలో పెట్టుకొని పోకపోదురా ఇప్పుడు నేను దాన్ని మూట కడదాం పాత సాంప్రదాయాలను అయితే పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్ మన తాతలు అమ్మమ్మలు పెద్దమ్మలు ఇంకా ముత్తాతలు అన్నీ ఎట్లా ముళ్ళలు కట్టుకొని పోకపోదురా మన సాంప్రదాయము ఇప్పుడంటే సంచులు బ్యాగులు రకరకాలుగా గుజుకపోయే బ్యాగులు అవి ఏంటి అన్నీ వస్తున్నాయి కానీ ఇవి ట్రావెల్స్ అని అవని ఇవని అన్నీ ఇది చేస్తున్నారు కదా అమ్మ దమ్మ వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చదివేసరికి ఎందుకంటే ఇక సమ్మక్క జాతర పోయేసే వరకు ఎట్లుంటుందో ఎండలకు పిల్లల్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎండలు ఇప్పుడు చిగురు ఎండలు కదా చాలా చాలా ఇదిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి సూర్యకిరణాలు మొన్ననే సూర్యోదయం నిన్న అంటే నేను రథసప్తమి తెల్లారి తీస్తున్నాయి వీడియో ఎందుకంటే సూర్యుడు పుట్టిండు కదా ఫ్రెండ్స్ సూర్యుని బర్త్డే అయింది కదా రథముగ్గు వేసుకున్నారు అందరూ నేనైతే ఇక చిన్నగా తులసి చెట్టు కాడ వేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే మా లక్ష్మి బయట వేయలేదు ఇక మర్చిపోయిందంటే అమ్మ నాకు చెప్పలేదు ఏంటి నేను వేస్తుంటి కదా అన్నది అయినా కానీ ఇక నేను చిన్నగా వేసుకున్నా లే లక్ష్మి ఏం ఫీల్ కాకని చెప్పిన ఇక ఇవన్నీ అయితే ఇప్పుడు మూట కడదాము చూడండి మళ్ళీ అన్నీ చదిరేస్తా చదిరేసి మూట కడతాం ఫ్రెండ్స్ అన్ని అన్ని సెట్ చేసుకోవడం మళ్ళీ సెట్ అయితే లేవో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే సెట్ అన్ని చేసి పెట్టాలి ఫస్ట్ ఇంతకుముందు ఏం పెట్టినా ఏం పెట్టినా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు ఇది దొట్టస్తుంది ఫ్రెండ్స్ చెక్ చేస్తానా లేదా అనిపిస్తుంది ఇంతకుముందు ఏం పెట్టినానండి ఇప్పుడు ఇలా పెట్టుకోవడం ఇలా పెట్టి ఈ ఆరు పళ్ళారు పెడుతున్నాం ఆరు పళ్ళారు తర్వాత తర్వాత
కనబడుతుందా మీకు? బకెట్లో మొత్తం చదిరేసిన చూడండి ఫ్రెండ్స్, దూరం నుండి చూపిస్తా మీకు. మొత్తం చెట్టు అంతా అందులో చేసేసిన ఇక అమ్మవారు కూడా ఇటు ఉన్నారు చూడండి. అమ్మవారు కనబడుతుందా సమక్క సారక్క తల్లి? ఇప్పుడు దీన్ని నేను బట్టలా కట్టేస్తాను, బట్టలా కడతా. ఎందుకంటే కట్టి మనం ఏదైనా కార్లో కానీ ఏదైనా పోతాం కదా, పోయినప్పుడు అందులో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. కట్టేసుకొని ఈ రస్తున్నా, మరి రద్దుతో లేదో ఫ్రెండ్స్, ఇందులో లావట్ పెట్టాలి. పెట్టి ఇలా మూడు ఆటేసుకోవడం, ఇలా మూట ఒక బట్ట కట్టుకొని తీసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్టుకుంటే అటు ఇటు పోవాలన్నమాట, మూట కట్టుకుంటే సామాను అదే కాకుండా ఉంటుంది అన్నమాట, అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇలా కట్టేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు అయితే, మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా కట్టుకొని పోయేవాళ్ళు ఫ్రెండ్స్. ఇది జాతర సామాన్ అయితే మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు కాకండి, ముందుకు ముందు అన్నీ చదురుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుకు ముందు అన్నీ చదురుకొని పెట్టుకొని మంచిగా నీట్గా అన్ని సామాన్లు ఒక దిక్కు పెట్టుకొని వంటలు చేసుకొని తినండి, మంచిగా ఆనందంగా రండి. పిల్లలు ఇప్పుడేమో అందరు తిరుగుతున్నారంట, పిచ్చోళ్ళు వాళ్ళు వీళ్ళు. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎండలో పెద్దవాళ్ళు పోయేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఏజ్ పడ్డవాళ్ళు. ఎందుకంటే అమ్మయ్య ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, వెయిట్ బాగానే ఉంది. ఎన్ని వెయిట్ ఎంత వెయిట్ వచ్చిందో ఏమో తెలియదు, కానీ వెయిట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడనే చెప్పడం పెట్టినంత అయింది. ఇక సూర్యభగవానుడు అయితే మంచిగా తేదీప్య మనంగా వజ్ర కవచల్లాగా మెరుస్తున్నాడు ఫ్రెండ్స్. బర్త్డే అయిపోయింది కదా చిన్న పాప, ఎట్లా ఇక హుషారుగా కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ ఇట్లా వజ్ర కిరణాలాగా. ఎట్లా అంటే సూర్యకిరణాలే గొప్పవి, కానీ ఎంత ఆనందంగా ఉంటుందో వీడియో పెద్దగా అయితే మాత్రం కూడా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన ఇది ఒక నెల రోజుల నుండి నేను అందులో బకెట్లో అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే యూజ్ అవుతుంది కదా అందరికీ, సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే వాళ్ళకు అన్నట్టుగా నేను సెట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ బకెట్లో. కొన్ని అన్నీ పెట్టుకున్నా ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, తోస్తుంది తోయేది అందరికీ తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఉంటాను, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మంచిగా సమక్క సారక్క జాతర చేసుకొని మంచిగా చికెన్ మటన్ తిని మంచిగా ముక్కలు అప్పు చెప్పి బంగారం పంచి రండి ఫ్రెండ్స్. మాకు కూడా పంపండి బంగారం పోయిన వాళ్ళు. ఇక మేమైతే ఇక్కడ దగ్గర పోయేస్తాం ఈసారి, ఇక మళ్ళీ తర్వాత. ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళకి పడలేదు. ఈసారికి మా ఇంటి దేవునికి తీసిన తర్వాతనే అక్కడ తీయాలంటున్నారు, అందు గురించి మేము తర్వాత అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్. మీకోసం నేను కష్టపడి వీడియో తీసిన మావాడు అంటాడు, కష్టపడి చేసిండు మా నాన్న అమ్మా అని చెప్తుంటాడు ముచ్చట. కష్టపడి ఈ వీడియో తీసా ఫ్రెండ్స్, నాకైతే కొంచెం సంతోషము. ఆ బరువు అటు ఇటు చదిరేసరికి ఆయాసం కూడా వచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఉంటాను, ఇప్పటికి 8 నిమిషాలు అవుతాయి, 20 నిమిషాలు అయ్యేటట్టుంది మొత్తం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.